శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును సెల్ నెంబర్ కార్తీక మాసంలో ఈ వస్తువులను అప్పు తీసుకున్నా లేదా ఇచ్చిన ఏడు జన్మల పాపం చుట్టుకుంటుంది మీరు తెలిసి తెలియక చేసే ఈ చిన్న తప్పు మీతో పాటు మీ తోటి తరాల వారిని కూడా బాధిస్తుంది ఈ రాశి వారు కార్తీక మాసంలో ఈ వస్తువులను దానం ఇచ్చినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో అప్పుగా తీసుకోకూడని వస్తువులు దానం ఇవ్వాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ఈ మాసం ఎంతో ప్రీతిపాత్రం ఈ మాసం ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధువు గ్రంథం తెలుపుతుంది ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఇంతటి పవిత్రమైన మాసం ఈ సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుండి ప్రారంభమైంది ఈ మాసంలో కొన్ని వస్తువులను దానమిచ్చినట్లయితే ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని వస్తువులను అప్పుగా ఇచ్చినట్లయితే ఏడేడు జన్మల పాపం కూడా చుట్టుముడుతుంది అయితే ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులేమిటో అప్పుగా ఇవ్వకూడని వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో నిత్యం నిష్ఠతో శివకేశవులకు పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశివారు ఈ మాసంలో ముఖ్యమైన పనులు చేయటం వలన తిరిగే ఉండదు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా ఈ రాశివారి పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశివారు ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి నది స్నానం చేయటం వలన మీలో అంతఃకరణ శక్తి పెరుగుతుంది ఈ పవిత్రమైన మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నదులలో సముద్రాలలో వాగుల్లో కాలువల్లో నివాసం ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో వీటిలో స్నానం చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవుల కటాక్షం లభిస్తుంది తెల్లవారుజామునే లేచి స్నానం చేసి భగవంతుణ్ణి మనసులో ప్రార్థించటం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని భగవంతుని కృపా కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన మాసంలో తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ సమయంలో చేయవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిత్య దేవతారాధన మామూలు సమయాల్లో కంటే ఈ మాసంలో చేసే దేవతారాధనకు నిత్య పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది ఈ మాసంలో ఏ రోజుకు ఆ రోజే ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి ఆయా రోజులను దృష్టిలో పెట్టుకుని నిరంతరం శివనామస్మరణ చేసిన వారికి శివుని సాన్నిహిత్యం విష్ణువును ఆరాధించిన వారికి విష్ణు సాన్నిహిత్యం లభిస్తాయి అందుకే కార్తీక మాసంలో సోమవారం నాడు శివ పూజ శుక్రవారం నాడు లక్ష్మీ పూజ పౌర్ణమి ఏకాదశి ద్వాదశి వంటి పవిత్రమైన రోజులలో విష్ణుమూర్తిని పూజించటం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని ప్రజల విశ్వాసం ఈ సమయంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని నిత్య దీపారాధన ప్రతిరోజూ దీపారాధన చేయటం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఈ మాసంలో ఇంట్లో కానీ తులసికోట వద్ద కానీ దేవాలయాల్లో కానీ దీపారాధన చేసినట్లయితే అద్భుతమైన పుణ్యఫలాన్ని పొందుతారు మామూలు రోజుల్లో చేసే దీపారాధన కంటే కార్తీక మాసంలో చేసే దీపారాధనకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఈ మాసంలోని నెల రోజులు కూడా ఇంటి గుమ్మం దగ్గర దీపాలను వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందుతారు ఈ మాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని కార్తీక మాస వ్రతాలను నిష్ఠతో ఆచరించటం కార్తీక పౌర్ణమి వ్రతం కేదారేశ్వర స్వామి వ్రతం అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం గౌరీదేవి వ్రతం వంటి ముఖ్యమైన వ్రతాలను కార్తీక మాసంలో ఆచరించడం వలన విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కార్తీక మాసంలో చేయించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని బంధుమిత్రులందరూ కలిసి వనభోజనాలకు వెళ్లటం ఈ సమయంలో స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ వన భోజనాలకు వెళ్లి పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడపటం వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం కూడా పెరిగి ఒక నూతన శక్తి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ సమయంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని దాన ధర్మాలు చేయటం మిగతా మాసాలలో కంటే ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఈ మాసంలో వేడిని దానం ఇవ్వడం వలన ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో ఈ రాశి వారు బియ్యాన్ని దానంగా ఇచ్చినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానంగా ఇచ్చినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి పండ్లను దానంగా ఇస్తే బుద్ధి సిద్ధే కలుగుతాయి ఈ సమయంలో ఈ రాశి వారు పెరుగును దానంగా ఇచ్చినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యిని దానంగా ఇస్తే రోగాలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానంగా ఇస్తే నిద్రలేమి ఉండదు ప్రశాంతమైన నిద్ర పడుతుంది తేనె దానంగా ఇస్తే సంతానం కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొబ్బరికాయ దానంగా ఇస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేసిన వారికి రుణాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఋషుల ఆశీర్వాదం లభిస్తుంది భూములు దానంగా ఇస్తే బ్రహ్మలోకం దర్శనం లభిస్తుంది వారికి ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేసిన వారికి పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఈ రాశి వారు ఏ వస్తువులను దానం ఇవ్వటం వలన ఏడు జన్మల పాపం వెంటాడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంధ్యా సమయంలో ఉప్పు నూనె పసుపు సూది వంటి వాటిని అప్పుగా ఇవ్వకూడదు ఇవి అప్పుగా ఇవ్వటం వలన కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు సంధ్యా సమయంలో వీటిని అప్పుగా ఇచ్చినట్లయితే రుణ సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది మన ఇంటి పక్కన వారికి ఇస్తే అది దానం ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు అయితే ఉప్పును ఎవరికైనా ఇచ్చినట్లయితే వారు తిరిగి దానిని ఇవ్వరు అప్పుడది దానమే అవుతుంది అలాగే మీరిచ్చే కొన్ని వస్తువులలో తిరిగి తీసుకోలేనివి ఉంటాయి అవి దానంగా మారి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి అందువల్ల ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వస్తువులను దానంగా ఇవ్వకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో ఈ రాశివారు ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అవేమిటంటే మాంసాహారం తినకూడదు మద్యం సేవించరాదు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి మౌనంగా భోజనం చెయ్యాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోరాదు ముఖ్యంగా కార్తీక మాసం ఆదివారం రోజు కొబ్బరి ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు ఈ మాసంలో తలస్నానం ముఖ్యం అయితే తలస్నానం కేవలం నీటిలో మాత్రమే చెయ్యాలి ఎటువంటి షాంపూ పెట్టకూడదు అలాగే సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి కొంతమంది తలస్నానం చేయటానికి ముందు ఆమదం వంటివి తలకు రాస్తూ ఉంటారు అలా చేయకుండా ఉంటేనే మంచిది అలాగే గుడ్డు మసాలాలకు కూడా దూరంగా ఉంటే మంచి పుణ్యఫలం దక్కుతుంది ఈ మాసంలో మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే ఉపవాసం చేసే సమయంలో నిద్రపోతే అది పెద్ద పాపం అంతేకాకుండా ఈ మాసంలో వెలిగించే దీపం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించకూడదు ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే ఈ మాసంలో దీపం ఎక్కడైనా కొండెక్కితే ఆ దీపాన్ని సాధ్యమైనంత వరకు వెలిగించాలి కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎన్ని దీపాలను చూస్తామో అంత పుణ్యం వస్తుంది అంతేకాకుండా ఈ పవిత్రమైన మాసంలో శివునికి తులసిని అస్సలు సమర్పించకూడదు విష్ణుమూర్తికి సమర్పించాలి తులసి విష్ణుమూర్తికి చాలా ప్రియమైంది శివునికి ఎప్పుడూ ఇష్టమైన బిలువ మాత్రమే సమర్పించాలి ఈ పవిత్రమైన మాసంలో జిల్లేడు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి సో చూశారు కదండీ మకర రాశివారు కార్తీక మాసంలో ఏ వస్తువులను అప్పు తీసుకున్నా లేదా దానమిచ్చినా ఏడు జన్మల పాపం చుట్టుకుంటుంది ఈ రాశి వారు కార్తీక మాసంలో ఈ వస్తువులను దానం ఇచ్చినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి